వెల్కమ్ టు సాక్షి టీవీ. తొలి చిత్రంతోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జయశంకర్. ఇప్పుడు తనకు సంబంధించిన అప్డేట్ ఒకటి చక్కలు కొడుతుంది. ఈసారి లేడీ ఓరియంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ముందుగా నయనతారని అన్నారు, కానీ తాజాగా జాక్విన్ ఫెర్నాండెస్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్. సల్మాన్ ఖాన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న జాక్విన్ కు బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా హాట్ నటిగా ఫుల్ డిమాండ్ ఉంది. సల్మాన్ తో కిక్, రాధే అంటూ జోడీ కట్టి బాగానే పాపులర్ అయింది. ఇటు జాక్విన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సూపర్ చిత్రాలి. ప్రభాస్ సాహోలో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అయితే ఈ శ్రీలంక భామ ఇప్పుడు పూర్తిగా ఓ తెలుగు సినిమా, తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు టైం వచ్చినట్టుగా అనిపిస్తోంది. పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా జయశంకర్ మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే అంత ఎమోషనల్ గా, కన్విన్సింగ్ గా లవ్ స్టోరీని తెరకెక్కించిన తీరుకు అంతా ముగ్ధులయ్యారు. సంతోష్ శోభన్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ కి కూడా మంచి పేరు వచ్చింది. అలాంటి సున్నితమైన కథను అద్భుతంగా హ్యాండిల్ చేసిన జయశంకర్ ప్రస్తుతం రెండో ప్రయత్నంగా అరి అనే సినిమాను తీస్తున్నాడు. అరి షడ్ వర్గాల కాన్సెప్ట్ తో తీసిన అరి జూన్ లో వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీని ఎండమూరి, వెంకయ్యనాయుడు వంటి మహామహులు వీక్షించి మెచ్చుకున్నారు. ఎన్నికల హడావిడి తగ్గిన తర్వాత ఈ మూవీ థియేటర్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అలా ఉంచితే జయశంకర్ మూడో ప్రాజెక్ట్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. జయశంకర్ ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని, అందులో నయనతారను హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి జాక్విన్ ను తీసుకుందామని, దానివల్ల సౌత్ నార్త్ లో ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారట. అంటే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.